హలో, ఈ వీడియోలో కొంచెం నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. బికాజ్ ఒక 10 డేస్ నుంచి మాకందరికీ కోల్డ్ వైరల్ ఫీవర్ అన్నమాట. సో కొంచెం క్లియర్గా ఉండదు, ప్లీజ్ అడ్జస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీ కనెక్ట్స్. సో ఈ వీడియో ఏంటి అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, దసరా వ్లాగ్ అన్నమాట. సో గోల్డీకి ఇండియా నుంచి మేము దసరాకి పార్సల్ వేయించుకున్నాము. అందులో మేము గోరింటాకుని వేయించుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ టైం గోల్డీకి గోరింటాకు పెట్టాము. నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను. పడుకున్నప్పుడు పెట్టేసి ఇంక అలా పట్టుకొని కూర్చున్నాను. లేచిన తర్వాత దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తే అసలు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది అన్నమాట మాకు. దాని చేతికి ఏదో అంటుకుంది అన్నట్టు లేవగానే చూసుకుంటూ అసలు భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఏంటది కిస్ పెట్టుకుంటున్నావా? స్మెల్ చూస్తున్నావా? అయ్యో సిగ్గు, వద్దు నాన్న, ఇది పోతుంది. కాళ్ళకి ఏముంది? నీ లెగ్స్ కి, లెగ్స్ కి చూస్తున్నావా? ఇది దసరా వ్లాగ్. అయితే యాక్చువల్గా దసరాకి మనము వాహన పూజ అని చేస్తాము. నేను ఇది స్టేటస్ నేను వాట్సాప్లో పెడితే అందరూ కొత్తకారా అని చెప్పేసి కంగ్రాట్స్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టారు. అసలు నాకు చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. నా ఫ్రెండ్ అయితే కొత్తకారు కొన్నా నీకానే అని చెప్పేసి అడిగింది. బట్ అంటే నేను తనకి చెప్పాను అనమాట, దసరా రోజు వాహనం పూజ చేస్తారు కదా ఇండియాలో ఉన్నప్పుడు చేసేవాళ్ళం కదా, మర్చిపోయావా అని చెప్పేసి. అంటే ఓ సారీ మర్చిపోయాను, ఎప్పుడు గుర్తొచ్చింది అని చెప్పేసి అనింది అనమాట. సో అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను అనమాట, అరే మన గోల్డీకి అసలు అంటే మనలాంటి పెద్దవాళ్ళే మర్చిపోతున్నారు, అసలు ఏం చేస్తాం, ఏ ఫెస్టివల్కి ఏంటి అని చెప్పేసి గోల్డీకి అన్నీ నేర్పించాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఫన్నీ ఏంటి అని అంటే దాని టాయ్ కార్కి కూడా మేము పూజ చేసి పెట్టామని దాంతో పెట్టించామన్నమాట. సో తనకి ఇప్పటి నుంచే కొంచెం ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి అది ఎంజాయ్ చేసింది బాగా. ఈ వీడియోలో ఏంటి అని అంటే నిన్ను కొంచెం మేకప్ వేసుకొని రెడీ అయిపోయి శారీ అంటే కొత్తదేం కాదు, కాకపోతే ఏంటి అని అంటే గోల్డీకి వాళ్ళ అత్త అంటే నాకు వాళ్ళ సిస్టర్ ఒక డ్రెస్ మాకు తెలియకుండానే దసరా పార్సల్లో పంపించారనమాట. సో ఆ డ్రెస్కి నాకు దగ్గర ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ ఒక శారీ ఉంది అని చెప్పేసి ఇంకా అది కట్టేసుకున్నాను, పాత శారీని, బట్ దానికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి కట్టుకున్నాను అనమాట. సో మేకప్ నేను యాక్చువల్గా మొత్తం చూపించాలి ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి క్లియర్గా తీద్దాము అని చెప్పేసి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. బట్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం కదా మేకప్ వేసుకునేటప్పుడు వీడియో తీయడము. సో నాకేంటి అని అంటే మొత్తం మిర్రర్ కవర్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఫస్ట్ ఫార్వర్డ్లో మొత్తం ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అంటే నా ఫ్రెండ్ అడిగింది అనమాట, నువ్వు బాగా రెడీ అయిపోతావు కదా, మంచిగా సింపుల్గా అయినా కూడా చాలా బాగుంటుంది, సో ఒకసారి అయితే మేకప్ వీడియో పెట్టు అని చెప్పేసాను. అంటే తన కోసం అని చెప్పేసి అది షూట్ చేశాను, బట్ అది ఫ్లాప్ అయింది అనమాట. సో నేను మేకప్ ఎలా ఏం యూస్ చేస్తాను ఏంటి అనేది నేను ఒక కొంచెం సెట్ అయిన తర్వాత మొత్తం నేను క్లియర్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ వీడియో ఎండింగ్లో ఏంటి అంటే గోల్డీని నేను దానికి అప్రాక్సిమేట్గా 5 మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటా దసరా వచ్చింది సేమ్ లాస్ట్ ఇయర్. సో అప్పుడు నేను ఏంటి అని అంటే దుర్గాదేవిలాగా ఒక ఫోటో అప్పట్లో చాలా వైరల్ అయ్యి ఉండే అనమాట. సో ఆ ఫోటోని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి మొత్తం నేను పులిని డ్రా చేసి, హ్యాండ్స్ డ్రా చేసి, మొత్తం అన్నీ డ్రా చేసి గోల్డీని వాటికి అంటే వాటితో నేను సెట్ చేసి ఫోటోషూట్ చేశాను అనమాట. అంటే ఇంట్లోనే ఫొటోస్ తీశాను దుర్గాదేవిలాగా తయారు చేసి. సో నేను ఆ వీడియో నేను అప్పుడు యూట్యూబ్ పెడతాననేది నాకు ఐడియా లేకుండా అనమాట, బట్ ఎందుకైనా ఉంటుంది ఒక వీడియో చేసి పెట్టుకుందాము అని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను అప్పుడు. సో అది ఇప్పుడు నాకు ఇలా యూజ్ అయ్యింది అనమాట. సో ఆ వీడియోని నేను ఈ ఎండింగ్లో నేను
అప్లోడ్ చేస్తాను. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రణీ కనెక్ట్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్గా నేను హెయిర్ని ఎక్కువగా కోమ్ చేయను. ఒక్కసారి మొత్తం చిక్కులన్నీ తీసేసిన తర్వాత నాకు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అనిపిస్తే ఆ హెయిర్ స్టైల్ని జస్ట్ హ్యాండ్ తోటి కోమ్ చేసి సెట్ చేసుకుంటాను అన్నమాట. ఒక్కసారి మాత్రం కంప్లీట్ కోమ్ చేస్తాను చిక్కులేవి లేకుండా. అండ్ దెన్ నాకు నచ్చినట్టు నేను వితౌట్ కోమ్బింగ్ మొత్తం నేను హెయిర్ స్టైల్ అనేది చేసేసుకుంటాను. సో ఇది నా హెయిర్. ఇది అందరికీ ఒక డౌట్ అండి, ఇప్పుడు కాదు, నా కాలేజ్ డేస్ నుంచి కూడా నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నానా ఏంటి అని చెప్పేసి. బట్ నేను అసలు హెయిర్ ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేయించలేదు, నాది బర్త్ నుండి అంతా సిల్కీగా వచ్చింది అన్నమాట. సో అదొక నాకు బ్లెస్సింగ్ అన్నమాట ఆ సిల్కీ హెయిర్ రావడము. సో అందుకనే నేను ఎక్కువ కోమ్ చేయను. హెయిర్ కూడా ఎక్కువగా చిక్కులేం పడదు నాకు అలా వదిలేసినా ఎంతసేపు అయినా కూడా. So, lucky me about hair anmata. చూపి చూపేసి ఒకసారి
ఏంది అన్ని? హ్యాండ్స్ ఫైర్ మైది. కిందేమో పెట్టినావు? ల్యాప్టాప్. అది నా వర్క్ ల్యాప్టాప్. అది ఇట్లా కూడా వాడుతున్నా ల్యాప్టాప్లో ఎవరైనా? అంటే బుక్ ఏం దొరకలేదు సర్లే, టైం వేస్ట్ ఎందుకని అది కనబడితే దాంతో చేసేస్తున్నాను. ఇంకా కింద ఇప్పుడు నీకు వర్క్ ఏం లేదు కదా. ఏంది కళ్ళు పూస్తున్నావు మమ్మీ? ఎక్స్ప్రెషన్స్ ఏంటన్నా? ఏమవుతుంది మమ్మీ? నప్పులు క్షీర్షమలు, క్షీర్ష తల్లి, గర్లీ.